యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయంలో అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా, దేవుడు పాతాళమును సృష్టించడంలో ఉద్దేశం ఏమిటి అనేటువంటి అంశమును తెలియజేస్తున్నాను. పాతాళమును దేవుడు సృష్టించాడు. సో ఎందుకు దేవుడు ఈ పాతాళ లోకాన్ని సృష్టించాడు? ఆయన సృష్టించినటువంటి ఈ పాతాళము యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటిది తెలియజేస్తున్నాను. గ్రీక్ భాషలో గెహన్న అనేటువంటి పదానికి అర్థమైందంటే పాతాళ లోకము, దానికి శిక్షకు త్రోయు స్థలము అని అర్థమండి. గెహన్న అనేటువంటిది గ్రీక్ పదము. ఈ పదానికి అర్థమైందంటే శిక్షింపబడినటువంటి వారు త్రోయబడేటువంటి స్థలము అని అర్థం అన్నమాట. యెషయా గ్రంథము 66:24 వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబురములను తేరి చూసెదరు, వాటి పురుగు చావతు వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. ఎవరికి ఎందుకు దేవుడు ఈ యొక్క పాతాళ లోకమును సృష్టించుటలో ఉద్దేశం ఏంటంటే, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారి కళేబురములను తేరి చూసెదరు. దేవుని మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తారో ఆ తిరుగుబాటు చేసినటువంటి వారి కళేబురములను వారు తేరి చూసేదరు. అంతేకాదండి, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేముగా ఉండదు. దేవునికి ఎవరైతే తిరుగుబాటుగా జీవిస్తారో, వ్యతిరేకముగా జీవిస్తారో, వారి అగ్ని ఆరదు, పురుగు చావదు, వాటి పురుగు చావదు అని యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 3:12 ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఈ పొట్టు అనబడినటువంటి వారు అంటే కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు తిరుగువారు, కల్పనాకర్తల వైపు తిరుగువారు, సత్యములో నుంచి తొలగిపోవారు. ఈ పొట్టు అంతటినీ కూడా దేవుడు ఆరని అగ్ని గంధకాలలో, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క అగ్ని వేరు, మనుషులు తయారు చేసుకున్నటువంటి అగ్ని వేరు. మనుషులు తయారు చేసినటువంటి అగ్ని దేవుడు తయారు చేసిన అగ్ని అంత శక్తివంతమైనది కాదు. మనము అగ్ని ఒక మంట, పెద్ద మంట వేసినాం అనుకోండి, ఆ మంట చల్లారిపోయిన తర్వాత కొన్ని దినముల తర్వాత వర్షము గిన పడితే అక్కడ గడ్డి అనేది ఖచ్చితంగా మొలుస్తుంది. ఎందుకంటే ఇది మనము వేసేటువంటి అగ్ని. ఇది ఇక ఆ అగ్ని చల్లారిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ గడ్డి మొలుస్తుంది, వర్షం పడితే యథా ప్రకారం జరుగుతుంది. కానీ దేవుని చేత అగ్ని, దేవుడు వేసినటువంటి అగ్ని చేత కాల్చబడితే ఇక అక్కడ ఏముండదు అన్నమాట. ఉదాహరణకి సొదొమ గొమొర్ర పట్టణమును దేవుడు తన అగ్ని చేత, దేవుని యొక్క అగ్ని చేత కాల్చివేశాడండి. ఆ పట్టణము నేటి వరకు కూడా అక్కడ ఏమీ లేదని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది. అయితే దేవుడు ఈ అగ్ని కంటే పాతాళ లోకంలో ఉండేటువంటి అగ్ని అది ఇంకా భయంకరమైనది. మనము తయారు చేసుకున్నటువంటి ఈ అగ్ని, దీనికి ఊరికే చేయి పెడితే ఒక 5 సెకండ్లు ఉండాలంటే ఆ అగ్నిలో నువ్వు చాలా ఏడుస్తావు. కానీ అది దేవుని చేత సృష్టించబడినటువంటి అగ్ని, అది ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. ఇదే మత్తయి సువార్త 13:41-42 మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములను, సకలమైన వాటిని, దుర్నీతి పనులను సమగూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటేను ఉండను. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములను, సకలమైన వాటిని, దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. ఎవరంటే వీరందరూ దుర్నీతి పరులను. దేవుడు ఈ పాతాళ లోకము సృష్టించుటలో దేవుని యొక్క ఉద్దేశం ఏమనగా, ఎవరి కోసం అంటే దుర్నీతి పరులకు దేవుడు పాతాళ లోకాన్ని సృష్టించాడు. ఇదే మత్తయి సువార్త 18:8 చూసినట్లయితే,
కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. రెండు చేతులు రెండు పాదములు కలిగి నిత్య అగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడిగాను అంగహీనుడుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. 9వ వచనం చూడండి, నేను నీకు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు అంటుండండి. నీ చెయ్యి నిన్ను ఆటంకపరిస్తే దాన్ని నరికేయమంటున్నాడు, కన్ను ఆటంకపరిస్తే దాన్ని పీకివేయమంటున్నాడు. ఈ రెండు చేతులు రెండు కన్నులు కడిగి అగ్ని గంధకాల్లో వేడుచుట కంటే అది లేకుండానే ఉండటం మంచిది అంటున్నాడు. నరికేసి ఒక చేతితోనే బ్రతకటం అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం అంత భయంకరమైందని దాని అర్థం ఆ పాతాల లోకము. లూకా సువార్త 16:23 చూడండి, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహాము నా యందు కనికరపడి తన వ్రేలి కొనకు నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నా అని చెప్పాను. చూశారండి, ఈ యొక్క ధనవంతుడు అగ్ని గంధకాల్లో వేతన పడుచున్నాడు. అబ్రహాము తండ్రివైన అబ్రహాము నీ రొమ్మున ఆనుకున్నటువంటి లాజరును నా నాలుకను తడుపుటకు అతన్ని పంపమని చెబుతున్నాడండి. అంటే అతను ఎంత వేదన పడుతున్నాడనేది అక్కడ వ్రాయబడింది. ఆ దేవుడు ఈ యొక్క పాతాల లోకమును సృష్టించడం ఉద్దేశం ఏంటంటే మనుషులందరినీ పాతాళంలో వేయాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవునికి తిరుగుబాటు చేసేటువంటి వారు అవిధేయులు వీరందరినీ కూడా దేవుడు పాతాల లోకంలో వేస్తున్నాడు. మరి ఎందుకు దేవుడు ఈ పాతాల లోకంలో ఎందుకు వేయాలి, వారిని క్షమించవచ్చు కదా అని. మరి పాతాల లోకంలో వేయకుండా దేవుడు ఎవరిని ప్రేమ కలిగిన ఆయన కదా. దేవుడు ప్రేమ కలిగిన ఆయన అయినప్పుడు ఆయన ఎందుకు ఒక వ్యక్తిని పాతాల లోకంలో వేస్తున్నాడు? అంటే ఒక ప్రజలు పాతాల లోకంలో ఏడుస్తుంటే దేవుడు సంతోషిస్తాడా? అంటే దేవుడు అలా ఎన్నటికీ సంతోషించడు. దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వారిని, ఆయనకు లోబడినటువంటి వారందరినీ కూడా అగ్ని గంధకాలు వేస్తాడు. తిమోతికి రాసిన 1:20 మీ వారిలో హుమేనియును అలెక్సాండర్ ఉన్నారు, వీరు దూషింపక శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. పౌలు అంటున్నాడండి, వీరు దూషింపబడకూడదు, శిక్షింపబడుటకై సాతానుకు అప్పగించేసిన అంటున్నాడు. ఇదే ప్రకటన గ్రంథం 14:10 ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. చూశారండి, ఎలాంటి దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వారు బాధింపబడ్డరు. దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము, దేవుని కోపము ప్రజల మీద. దేవుని కోపం ఏంటంటే దేవునికి కోపం వస్తే వాళ్ళు తిరుగుబాటు చేస్తే ప్రజల్ని ఎక్కడేస్తారంటే అగ్ని గంధకాలు వేస్తారు. ఇంకొక శిక్ష కాదు, వీరందరినీ పాతాల లోకంలో బంధిస్తాడు దేవుడు. అందుకే 11వచనం వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును, ఆ క్రూరముగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయవరును, దాని పేరు దాని పేరు గల ముద్ర ఎవరైనను వేయించుకునేలా వాడును రాత్రింబగులు నెమ్మది లేని వారైందరు. వారి బాధ ఎలా ఉంటుందంటే పొగ యుగ యుగములు లేచునంటని. ఆ యొక్క అగ్ని గంధకములో ఆ పొగ, ఆ బాధ, ఆ మంటలు చల్లారిపోవన్నమాట. మీరు అర్థం చేసుకోండి, ఒకని ఆత్మ అనేది వాడు చనిపోయిన తర్వాత, మనిషి నిద్రించిన తర్వాత ఆ ఆత్మకి ఒకరోజు తీర్పు ఉంటుంది. ఆ తీర్పు తర్వాత అతను దేవునికి తిరుగుబాటు చేసినా కానీ, దేవునికి విధేయత చూపకపోయినా కానీ, రక్షణ లేకపోయినా కానీ తీసుకువెళ్ళి దేవుడు ఎక్కడేస్తాడంటే పాతాల లోకంలో వేస్తాడు. ఈ పాతాల లోకంలో వేయబడినటువంటి వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారంటే యుగ యుగాలు ఉంటారండి. యుగ యుగాలంటే ఇంకా నో ఎండ్ అన్నమాట.
యుగము అనే పదానికి అర్థం ఏంటంటే లెక్కింప చాతక అనేటువంటి దానినే యుగం అంటారండి. తరము వేరు, యుగము వేరు. ఇక్కడ యుగ యుగములు అని వ్రాయబడింది. యుగ యుగములు అంటే సంవత్సరములు, కాలములు, దినములు లెక్కించటానికి చేతగాని సమయాన్నే యుగ యుగములు అంటారు. ఇంకా యుగ యుగములు అంటే ఇంకా సంవత్సరాలు ఉండవు, అంటే లెక్కించటానికి చేతగారు దానికి. అయితే వారు ఆ యుగ యుగములు రాత్రి మొగలు ఏడుస్తుంటారు. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 21:8 ఈ యొక్క అగ్నిగంధకాల్లో పడవేయబడు వాళ్ళు ఎవరంటే పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందరు. ఇది రెండవ మరణం. ఎవరండి? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ కూడా ఆ అగ్ని గంధకములలో మండు గుండములలో పాలు పొందరు. ఇది రెండవ మరణం అండి. పాతాళ లోకము దేవుడు ఈ యొక్క దీన్ని సృష్టించుటలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధులకు కాదు. వీరు పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరంతకులు, వ్యభిచారులు, దొంగలు వీరందరి కోసము దేవుడు పాతాళ లోకాన్ని సృష్టించాడు. ఇదే ప్రకటన గ్రంథం 20:15 ఎవని పేరైన జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎల్ల వాని అగ్నిగుండములో పడవేయబడును. ఈ పాతాలోకము సృష్టించడంలో ఎవరి పేరైతే జీవగ్రంథంలో లేదో ఆ లేని వారందరినీ కూడా పాతాల లోకంలో దేవుడు పడివేస్తాడు. ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన అంటున్నాడు నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. మంచివారికి జీతము నీతి కిరీటము, చెడ్డవారి జీతము పాతాల లోకము. హెబ్రీలకు రాసిన పత్రిక 4:11 కాబట్టి అవిధేయత ఉన్నవారు పడిపోయినట్లుగా మనలో ఎవరు పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడము. ఇజ్రాయెల్ అందరూ కూడా ఎలా పడిపోయారంటే పాపంలో అవిధేయత వలన వాళ్ళు కనాను చేరలేకపోయారు. అయితే మనుషులు అవిధేయత వలన దేవుణ్ణి ఎరుగక వారు పాపంలో పడి నశించిపోతున్నారు. వారందరినీ దేవుడు అగ్ని గంధకాలలో పడవేస్తారు. వారు యుగ యుగాలు ఉంటారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్ గ్రంథం చెబుతుంది. సహోదరుడా, సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యాన్ని నేర్చుకోండి. మరి ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ వందన, శుభములు, ఆమెన్.